వస్త్రాలపై పెంచిన జీఎస్టీని కేంద్రం వెంటనే తగ్గించాలని నగరంలో వస్త్ర వ్యాపారస్తుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై పెంచిన జీఎస్టీని కేంద్రం వెంటనే తగ్గించాలని నగరంలో వస్త్ర వ్యాపారస్తుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం వస్త్ర వ్యాపారానికి సంబంధించిన 5% ఉన్న జీఎస్టీని 12% పెంచడం సరికాదని వారు శ్రీనివాస క్లాత్ మార్కెట్ ఆవరణంలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. కరోనాతో వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పెంచిన జీఎస్టీ ధరతో మరింత ఇబ్బందులు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. కావున కేంద్ర ప్రభుత్వం తమను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ ధరలను తగ్గించాలని కోరారు. करोना रु संवसाल व्यापार चिंकीा व्यापार जरगक अटले बाधल चाला बाधलना दाख तोड़ गुमास्तल जीता अंगड़ बाड़ग कटले चला दुर्लभ जीवता अभविचना क्ला क्ला असोसीयेषन रोजु रोटी कपड़ा और मकाने दाखे टैक्स लेकिन उड़े प्रभुत्म బట్టలకు వ్యాపారస్తులకు 5% నుంచి 12% చేయడం చాలా బాధాకరమైన విషయం. 5% కట్టడమే చాలా కష్టంగా ఉంది, 12% చేయడం చాలా బాధగా ఉంది. ఇంకోటి ఏమంటే ఈ కరోనా థర్డ్ వేవ్ వస్తాదని చెప్పి చెప్తున్నారు, కానీ అది ఎప్పుడు వస్తుందో ఏం కథ తెలియదు. ఇప్పటికే ఈ బాధలు అనుభవించుకుంటుంటే ఈ జీఎస్టీని 1/1/2022 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి మేము నిరసనగా ఈ ర్యాలీని జరుపుకుంటూ మేము చాలా బాధాకరమైన విషయమని మీకు విన్నవించుకుంటున్నాం. 12% జీఎస్టీ పెంచినందున మనం అందరం నిరాశ కలగడం చేస్తున్నాము. మన డిమాండ్ ఏమంటే ఈ 5% ఉన్న దానికి 5% పెట్టాలి, 12% తీసేయాలి. మనం చాలా ఇబ్బందులు అయితే 12% అంటే ఇప్పుడే షాపులకి బాడిగలు కట్టుకోలేక గుమాస్తాలకి జీతం ఇవ్వలేక మేము చాలా బాధపడుతున్నాము. ఈ 12% పెంచితే మనం షాపులు నడుపుకోవడం చాలా కష్టంగా అయిపోతుందని ఈ విధంగా కేంద్రానికి తెలియజేస్తున్నాం.